డ్రగ్స్ పట్టివేతకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో భారీ డ్రగ్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. ఫోటో ఫ్రేమ్స్ తో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కటకటాల వెనక్కి నెట్టారు. నింతల దగ్గర నుండి 22 ఫోటో ఫ్రేమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఫోటో ఫ్రేమ్ లో 30 లక్షల రూపాయలు విలువైన డ్రగ్స్ ను అమర్చి సప్లై చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితులు ఎలా డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నారో డెమో చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధాన నిందితుడు ధరవత్ సాయి చరణ్ డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని ఫోటో ఫ్రేమ్స్ లో పెట్టి సప్లై చేస్తున్నట్టు హైదరాబాద్ వెస్ట్ జోన్ జాయింట్ సిపి తెలిపారు. తన అనుచరులు అంకిత్ అజయ్ సాయి ద్వారా ఈ డ్రగ్స్ ను స్టూడెంట్స్ కు సప్లై చేస్తున్నట్టుగా గుర్తించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మొత్తం ఈ డ్రగ్స్ ఎంతవరకు అంటే 5.5 కోట్ల వరకు అంటున్నారు, మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది హైదరాబాద్ లో వెలుగు చూసిన కొత్త తరహా డ్రగ్స్ దందా. ఇది రాత్రి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఆస్ట్రేలియాకి పంపిస్తున్నటువంటి ఒక ముఠాని డిఆర్ఐ తో పాటుగా హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో పట్టుకున్నారు. ఇది మొత్తం బేగంపేట పార్సల్ ఆఫీస్ నుంచి వెళ్తున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డిఆర్ఐ అధికారులు హైదరాబాద్ సిటీ పోలీసుల సహకారంతో మొత్తం 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 22 ఫోటో ఫ్రేమ్లు లభించాయి. దాంట్లో 5.5 కిలోలకు సంబంధించినటువంటి 14 కిలోల ఎపిడ్రిన్, 5.5 కోట్లకు సంబంధించినటువంటి వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా పట్టుకున్నారు. అయితే దీని వెనకాల చాలా కాలంగా ఈ పార్సల్ ఆఫీస్ కేంద్రంగా జరుగుతుందనేది పోలీసులు ఐడెంటిఫై చేశారు. డిఆర్ఐ ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే విషయం బయటపడింది. గతంలో కొన్ని వేల ఫోటో ఫ్రేమ్స్ పంపించారు. దాని వెనకాల ఫోటో ఫ్రేమ్ వెనకాల డ్రగ్స్ దందా జరిగిందనేది ఈ దందం ద్వారా బయటపడింది. కాబట్టి పార్సల్ ఆఫీస్ లో ప్రస్తుతం పోలీసులు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. 5.5 కోట్ల విలువ చేసిన డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ఓకే విజయ్, భారీ డ్రగ్ రాకెట్ ను హైదరాబాద్ లో పోలీసులు ఛేదించారు. ఫోటో ఫ్రేమ్స్ తో ఈసారి డ్రగ్స్ దందాకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల దగ్గర నుండి మొత్తం 22 ఫోటో ఫ్రేమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఫోటో ఫ్రేమ్ లో 30 లక్షల రూపాయలు విలువైన డ్రగ్స్ అమర్చారు. దీనిని సప్లై చేస్తున్నట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారు. దీని విలువ మొత్తం డ్రగ్స్ విలువ 5.5 కోట్ల డ్రగ్స్ సీజ్ చేశారు పోలీసులు. ఇది కాటన్ బాక్స్ అండి. ఇట్లా ఇది కాటన్ బాక్స్ అండి. ఇట్లాంటివి 2 బాక్సెస్ ఉన్నాయి. ప్రతి బాక్స్లో 11 ఫోటో ఫ్రేమ్స్ ఉండేవి. ఆ ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. చూడ్డానికి అది నార్మల్ ఫోటో ఫ్రేమ్ లెక్కనే కనపడుతుంది. అప్రాక్సిమేట్లీ అబౌట్ 700 to 800 grams ఉంటుంది అండి. ఈచ్ ప్యాకెట్ వర్త్ అబౌట్ 25 to 30 lakhs ఉంటుంది. అట్లాంటిది టోటల్ ఒక 21 ఫ్రేమ్స్ వేర్ ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా తెలివిగా ఈ డ్రగ్స్ ను ఫోటో ఫ్రేమ్లు వెనుక ఉంచారు. మొత్తం 2 బాక్సుల్లో ఈ ఫోటో ఫ్రేమ్స్ ను గమనించిన తర్వాత అనుమానం వచ్చింది అధికారులకు. దీంతో ఆ ఫోటో ఫ్రేమ్ మొత్తం కూడా తొలగించి ఆ ఫ్రేమ్ మధ్యలో చూస్తే కనుక
తెల్లని పౌడర్ రూపంలో ఉన్న డ్రగ్స్ అయితే బయటపడింది. మొత్తం 300 కేజీలకు పైగా డ్రగ్స్ ని ఈ ఫోటో ఫ్రేమ్లో సప్లై చేస్తున్నారు నింతులు. అయితే ప్రధాన నింతుడు ధరావత్ సాయి చరణ్ డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ ను కొనుగోలు చేసి వాటిని ఇలా ఫోటో ఫ్రేమ్స్ లో పెట్టి సప్లై చేస్తున్నట్టు హైదరాబాద్ వెస్ట్ జోన్ జాయింట్ సిపి తెలిపారు. తన అనుచరులు అంకిత్ అజయ్ సాయి ద్వారా ఈ డ్రగ్స్ ను స్టూడెంట్స్ కు సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే ధరావత్ సాయి చరణ్ అని ఉన్నాడు సార్, ఇతను డార్క్ నెట్ నుంచి పర్చేస్ చేస్తున్నాడు సార్. ఇది కొన్ని యాప్స్ ద్వారా హీఈస్ బయింగ్ దిస్ డ్రగ్. ఇది అతను 1500ని వరకు కొని అది ఈ మిగతా ఎవరైతే ఇతని అనుచరులు ఉన్నారు సార్, రాచర్ల అంకిత్ అజయ్ సాయి, వీళ్ళని కూడా సోర్స్ చేసి వీళ్ళ ద్వారా ఇది సిటీలో డిస్ట్రిబ్యూట్ చిన్న చిన్న లెవెల్లో స్టూడెంట్స్కి వాళ్ళకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇది సప్లై చేయడం జరుగుతుంది సార్. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే ఉన్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సార్, ఈరోజు దీంట్లో ఈ ముగ్గురిని అరేంజ్ చేయడం జరిగింది సార్. ఎక్కడైతే మొబైల్ కార్లలో అట్లా వెళ్ళి సప్లై చేయడం, ఫోటో ఫ్రేమ్ల మధ్యలో డ్రగ్స్ దాచారు, దానిని సప్లై చేస్తున్నారు నింతులు. ఎవరికి కూడా అనుమానం రాకుండా ఫోటో ఫ్రేమ్ల మధ్యలో చాలా పకడ్బందీగా ప్యాక్ చేశారు. మనం చూసాం వాటిని ఎలా బయటకు తీశారో. అధికారులకు అనుమానం వచ్చిన తర్వాత ఆ బాక్స్ని ఆపేసి మొత్తం ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఫోటో ఫ్రేమ్ల మధ్యలో ఉన్న డ్రగ్స్ అంతా కూడా బయటకు వెలికి తీశారు. మొత్తం 300 కేజీలకు పైగా డ్రగ్స్ పట్టుబడింది. ఫోటోకు ఫ్రేమ్కు మధ్యలో ఆ డ్రగ్స్ మనం చూడొచ్చు. ఒక్కో ఫోటో ఫ్రేమ్లో కూడా 30 లక్షల విలువైన డ్రగ్ను దాచారు. ఫోటో ఫ్రేమ్ల వెనుక డ్రగ్స్ ఉండడంతో అధికారులు మొత్తం ఆ ఫోటో ఫ్రేమ్లన్నీ కూడా మొత్తం విప్పి చూస్తే మొత్తం 14 కేజీల డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 5.5 కోట్లని అంచనా వేస్తున్నారు. బేగంపేటలో ఒక ఇంటర్నేషనల్ పార్సల్ ఆఫీస్ నుంచి ఈ ఫోటో ఫ్రేమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ను ఎపిడ్రిన్గా మొత్తానికి గుర్తించారు. మొత్తం 14 కిలోల డ్రగ్స్ పట్టుబడింది. వీటి విలువ 5.5 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుపుతున్నారు పోలీసులు. ఇది కాటన్ బాక్స్ అండి. ఇట్లాంటివి 2 బాక్సెస్ ఉన్నాయి. ప్రతి బాక్స్లో 11 ఫోటో ఫ్రేమ్స్ ఉండేవి. ఆ ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు చూడడానికి. అది ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మనం చూసాం చాలా తెలివిగా ఎవరికి అనుమానం రాకుండా ఈ ఫోటో ఫ్రేమ్ల మధ్య ఈ డ్రగ్ను ఉంచారు. అధికారులకు మొదట ఎలా అనుమానం కలిగింది? ఇది డిఆర్ఐ అంటే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చిన స్పెసిఫిక్ సమాచారం మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులకు సమాచారం ఇస్తే ఈ రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో పాటుగా హైదరాబాద్ పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని పట్టుకున్నారు. అయితే దీంట్లో పార్సల్ బాక్సులు, ఎందుకంటే మీకు జనరల్ గా పార్సల్ బాక్సెస్ అన్ని కూడా ఫుల్ ప్యాక్డ్ గా వచ్చి ఆ పార్సల్లో ఏమున్నాయంటే దాంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఫోటో ఫ్రేమ్ల వెనకాల ఏం సప్లై అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ డిఆర్ఐకి వచ్చినటువంటి స్పెసిఫిక్ సమాచారం మేరకు వాళ్ళు కొంత సమాచారం వచ్చి ఈ కేసుని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తే అసలు విషయం బయటపడింది. దాదాపుగా ఒక ఏవైతే ఈ మొత్తం నిషేధిత పౌడర్ అయితే ఉందో ఎపిడ్రిన్ పౌడర్ ని ఈ మొత్తం దాదాపు 14 కేజీల 14.2 కిలోల దీన్ని మొత్తం కూడా 22 ఫ్రేముల్లో 2 పార్సల్ బాక్సుల్లో తీసుకొచ్చి ఆస్ట్రేలియాకి పార్సల్ చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో తయారైన ఎపిడ్రిన్ గా కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఈ ఫోటో ఫ్రేమ్ లో వెనకాల చాలా కాలంగా ఆస్ట్రేలియాకి డ్రగ్స్ వెళ్తున్న సమాచారం రావడుతున్నాయి. డిఆర్ఐ తో పాటుగా హైదరాబాద్ సిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ గ్యాంగ్ ని పట్టుకున్నారు. దీంట్లో మనం చూడొచ్చు ఫోటో ఫ్రేమ్స్ 2 లేయర్ లాగా, ఫస్ట్ లేయర్ లో ఖాళీగా ఉంటుంది, సెకండ్ లేయర్ లో ఈ మొత్తం పౌడర్ అంతా కూడా 1/2 కేజీ రూపంలో నింపి దాని వెనకాల మళ్ళీ ఒక లేయర్ మొత్తం 3 లేయర్ల రూపంలో ఫోటో ఫ్రేమ్ తయారు చేసి ఈ డ్రగ్స్ అంతా కొనసాగిస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు 3000 కిలోల ఎపిడ్రిన్ ఆస్ట్రేలియాకు ఎగుమతి అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ 14 కేజీల వ్యవహారంలో 3 వ్యక్తులు పోలీసులకు దొరికారు. వీళ్ళంతా కూడా ఈ మొత్తం అమౌంట్ అంతా కూడా ఈ డ్రగ్ విలువ అంతా కూడా 5.5 కోట్లు ఉంటుందనేది ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు పంపించారు. దాదాపు 3000 కేజీలకు పైగానే ఎపిడ్రిన్ ఆస్ట్రేలియాకి ఈ ఫోటో ఫ్రేమ్స్ రూపంలో సప్లై అయినట్టుగా మాత్రం పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ ఫోటో ఫ్రేమ్స్ మొత్తం పార్సల్ ఆఫీస్ లో ఎవరు సహకరించారు, ఇవన్నీ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ విజయ్, పట్టుబడిన ఈ డ్రగ్ ఎపిడ్రిన్ గా గుర్తించారు పోలీసులు. ఫోటో ఫ్రేమ్ల మధ్య చాలా తెలివిగా ఈ డ్రగ్స్ ను సప్లై చేస్తున్నట్టుగా ముందుగానే పోలీసులకు ఉన్న సమాచారంతో వెంటనే ఈ ఫోటో ఫ్రేమ్ల మధ్య పరిశీలిస్తే మొత్తం 5.5 కోట్ల విలువైన డ్రగ్ పట్టుబడింది. మొత్తం 3 ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.